ఇది నాది కదా నీకెక్కడ దొరికింది నువ్వు లాంటి సిచువేషన్ లో కూడా ఎంత కూల్ గా ఇలా ఉంటున్నావే ఇది నాకు నా బాయ్ ఫ్రెండ్ కి ఉన్న అండర్స్టాండింగ్ నీకేమైంది ఇప్పుడు అది కాదే ఒకవేళ ఇలాంటి సిచువేషన్ నాకు మా వాడికి వస్తే ఓసి దాంట్లో ఏముంది ఇదే టాపిక్ మీద మీ వాడితో ప్రాంక్ చేయి సరిపోతుంది ఓ ఈ ఐడియా ఏదో బాగుంది ఎప్పుడు చేయమంటో ఎప్పుడో ఎందుకు ఇప్పుడే చేయి సరే ఇప్పుడే చేస్తా సరే ఈ అమ్మాయి హీరోయిన్ అనుకొని వస్తుంది కానీ ఈ అమ్మాయి కూడా హీరోయిన్ కాదు ఏంటి ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు కట్ చేస్తున్నాడు ఓకేనమ్మా ఏయ్ ఎందుకే అనిసార్లు కాల్ చేస్తావు స్క్రిప్ట్ డిస్కషన్లో ఉన్నా అప్పుడు నుంచి కాల్ చేసి లిఫ్ట్ చేయవేంటి చెప్తే అర్థం కాదా స్క్రిప్ట్ డిస్కషన్లో ఉన్నా మనం తొందరగా కలవాలి ఎందుకు ఇట్స్ రియలీ అర్జెంట్ అరే తొందరగా క్యాఫీకి రా సార్ అదే ఇక్కడ పాయింట్కి వస్తే ఏమవుతుందంటే ఎందుకొస్తారయ్యా పో 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 ఎందుకొస్తారో తెలియదండి వీళ్ళకి స్టోరీ ఉండదు దమ్ము ఉండదు మ్యాటర్ ఉండదు ఏముండదు చూసారా ఫరదే గారు మన టైం వేస్ట్ చేయడానికి వస్తారు మ్యామ్ ఆర్డర్ ప్లీజ్ ఏముంది మెనూలో అన్నీ ఉన్నాయి మేడం చికెన్ మటన్ బిర్యానీ ఆల్ ఐటమ్స్ అవైలబుల్ వన్ చికెన్ శాండ్విచ్ వన్ పాస్తా వన్ క్యాన్బెరీ జ్యూస్ మేడం కూల్ డ్రింక్స్ ఏమైనా కావాలా మేడం ఇంకొక క్యాన్బెరీ జ్యూస్ తీసుకో సరే మ్యామ్ ఓకే థ్యాంక్ యూ మ్యామ్ ఓకే థ్యాంక్ యూ షూట్లో ఉన్నప్పుడు కాల్ చేయొద్దని చెప్పానా అసలే మా డైరెక్టర్ పెద్ద సైకోగాడు ఏయ్ నోరు తెరిచి ఏదైనా మాట్లాడతావా ఐఎమ్ ప్రెగ్నెంట్ ఏంటి ఐఎమ్ ప్రెగ్నెంట్ స్లో స్లో నిజంగానే కన్ఫర్మ్ చేసుకున్నావా మరి ఇది చెప్పడానికి ఎందుకే కెఫేకి రమ్మన్నాం ఇక్కడ మాట్లాడే విషయం కాదు పద రూమ్కి వెళ్దాం అలా రూమ్కి వెళ్తేనే కదా ఇది వచ్చింది ఇప్పుడు వస్తున్నావా లేదా ఫుడ్ ఆర్డర్ చేసా సరే ఫుడ్ క్యాన్సిల్ చేసేసాయి బిల్ పే చేసా సరే అమ్మా ఫుడ్ ప్యాక్ చేయమని చెప్పు ఆకలిగా ఉంది నీకు అరగంటలు ఏది ఆగదా నా కోసం కాదు మన బేబీ కోసం ప్లీజ్ రా అసలు ఇప్పుడు ఎందుకే పాపో బాబో అయినా సేఫ్టీ వాడాం కదా 99% ఛాన్సే లేదు ఆ మిగిలిన 1% ఉంది కదా అదే ఇది సరే ఇప్పుడేం చేద్దాం చేసింది నువ్వే కదా నువ్వే చెప్పు చా అవునా మరి ఎంత చెప్పినా నువ్వే కదా ఒక్కసారి బేబీ ఒకే ఒకసారి సేఫ్టీ వాడుతున్నాం కదా ఫోర్స్ చేసింది ఎవరు మా నువ్వు మాత్రం చాక్లెట్ కావాలి వెనిలా కావాలి ఎవరు ఎవరు అడిగారు అవునులే నిన్ను నమ్మి వచ్చినందుకు నాకు ఇలా జరగాల్సిందే ఏయ్ ఓవర్ చేయకు నా మాట విను అబార్షన్ చేయించుకో అలా అనడానికి సిగ్గులేదు చిన్న పిల్లరా మన సంతోషం కోసం అట్లా చేయడం తప్పు ప్రియా ఇదంతా ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు నాకొచ్చేది 10,000 అందులో నా బైక్ పెట్రోల్కి నా రూమ్ రెంట్కి నా ఖర్చులు అన్నీ పోగ 250 మిగులుతుంది అందులో మీ ఇద్దరిని చూసుకోవాలంటే నా వల్ల కాదు నువ్వు మా ఇద్దరిని పోషించాల్సిన కర్మేం లేదు నేను నా బిడ్డని చూసుకోగలను షటప్ ప్రియా నన్ను పెళ్లి చేసుకో అదే నేను కూడా చెప్తుంది ఇప్పుడు పెళ్లికి నేను రెడీగా లేను నువ్వు పెళ్లికి మాత్రం రెడీగుండవు పెళ్లి తర్వాత జరిగే అన్నిటికీ రెడీగుంటావు నీ ప్రియా ప్లీజ్ అర్థం చేసుకో నువ్వు పెళ్లి పెళ్లి అంటుంటే షివరైపోతున్నావు ప్రాక్టికల్గా ఆలోచించు సరే అయితే పద ఎక్కడికన్నా లేచిపోదాం తర్వాత అన్నీ సెట్ అయిపోతాయి ఫక్ యు ఆల్రెడీ డిడ్ ఏయ్ పిచ్చా నీకు చెప్తే అర్థం కదా
నీకు దండం పెడతా ప్లీజ్. సరే, మనమిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం, తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారు. గెట్ లాస్ట్. ఇప్పుడేంటి, అబార్షన్ చేయించుకో అంతే కదా. ఒక 2 డేస్ టైము, మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుందాం, సరేనా? సే, ఇప్పుడే నేను మాట్లాడవే. యాక్చువల్గా నీకు ఒక మాట చెప్పాలి, నువ్వు కొప్పడవు కదా. ఏంటది? యాక్చువల్గా నేను నీ మీద ప్రాంక్ చేశాను, నేను నిజంగా ప్రెగ్నెంట్ కాదు. ప్రాంకా? అమ్మా.